ఈ దేశంలో పేదలకు పుట్టడం నేరమా రోగానికి న్యాయం చేయాలా లేదా ఈ వ్యవస్థకు న్యాయం చేయాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అడుగులటువంటి అంబేద్కర్ జనాభా నిష్పత్తి ప్రకారంగా అధికారం కూడా పంచుతామని ఎందుకు డిక్లరేషన్ చేయలేకపోతున్నారు అంటే పార్టీ ఓడిపోయిన లేదు అధికారంలోకే రాకుండా ఏం లేదు డెబ్భై ఏం దాటినాక కూడా ఇంకా నేనే బాణం పెడుతున్నా ఇంకా ఎక్కిస్తున్నా ఏం సార్ ఇదంతా టిఆర్ఎస్తుందా దాని పని అయిపోయింది ఏల్ దుకాణం బంద్ అయిపోయింది టిఆర్ ఎత్తనే ఉండడమే పని తెలియదు అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా అంటే డబుల్ బెడ్ రూమ్ లీయలే ఇంటికి పోద్దెం ఇవ్వలే రాచన కార్డులు ఇవ్వలే పెన్షన్లు ఇవ్వలే ఈవెన్ టిఆర్ఎస్ కు లేదు బలమైన కేడర్ వాడు రూలింగ్ లో ఉన్న టీఆర్ఎస్ కు బలమైన కేడర్ లేదు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్వాలని డిసైడ్ అయిపోయింది ఒకటి నేను ఈ స్థాయికి రావడానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే నేను ఆత్మాభిమానంతో బతుకుతుంది కాంగ్రెస్ పార్టీనప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టాం బ్రహ్మాండంగా నడిచి వన్ నాట్ ఎయిట్ బ్రహ్మాండంగా నడిచి కదా ఇంకొకటి మనం తప్పేది లేదు రెండు సార్లు జడ్పీ చైర్మన్ మిస్ మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు అసలు ఇక్కడ కాలంలో రెండు వేల ఇరవై మూడు లో వందావునా సార్ డాక్టర్ దేవుని తర్వాత దేవుడు అంటారు ఇది నిజమా ఇది వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవునితో సమానం అంటారు అంటారు నిజమేనా వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ కానీ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటంటే కమర్షియలైజ్డ్ అయింది ఒరిజినల్ గా డాక్టర్ వృత్తి అనేది సర్వీస్ మోటో అంటే సర్వీస్ చేయాలా అంతే అనేది ఉండే కాలక్రమేణ మార్పు చెందుతూ రూపాంతరం చెందుతూ ఇప్పుడు కమర్షియలైజ్ కావటం వల్ల డాక్టర్ మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం కొంత సన్నగిలింది వాస్తవం రోగానికి న్యాయం చేయాలా లేదా ఈ వ్యవస్థకు న్యాయం చేయాలా ఇప్పుడు వాస్తవంగా నిజమైన డాక్టర్ ఏంటంటే డిసీజ్ అంటే రోగాన్ని చూస్తూ ఆయన ఆర్థిక పరిస్థితులు ఆయన సామాజిక నేపథ్యం ఇవన్నీ చూసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది పూర్ఫీలో ఉంటాడు ఇప్పుడు రొటీన్గా గా తీసుకునే ఫీజు కన్నా తక్కువ తీసుకోవాలి ఎందుకు పూర్ఫెలో కాబట్టి అంతే అంత డబ్బులు కట్టలేదు కాబట్టి ఒక్కోసారి ఫ్రీ సర్వీస్ కూడా చేయాలి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు అసలు ఇక్కడ ప్రభుత్వాలు ఇప్పుడు వైద్యాన్ని మర్చిపోయినాయి విద్యను మర్చిపోయినాయి అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టాం బ్రహ్మాండంగా నడిచింది నడిచింది బ్రహ్మాండంగా ఓకే తర్వాత కొత్త కొత్త డాక్టర్ లేదు లేదు ఏమైందంటే ఆరోగ్యశ్రీని తీసే లేక దాన్ని మూసే లేక అరకొరగా ప్రైవేట్ హాస్పిటల్ నిధులిస్తూ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ వైద్యం చేస్తున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరు కూడా ఆరోగ్యశ్రీని ఎంకరేజ్ చేయట్లేదు ఒకటే ఒక రోగాన్ని ఎంకరేజ్ చేస్తారు కార్డియాక్ డిసీజెస్ తర్వాత యూరాలోజ్ అని ఉంటుంది వీటికి తప్ప కార్పొరేట్ హాస్పిటల్ లైక్ అపోలో యిశోదా కనబడుతుంది రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి కేర్ హాస్పిటల్ ఇటువంటి అన్ని కూడా కేవలం రెండు డిసీజెస్ నే తీసుకుంటా ఉన్నారు సో అసలు ఈ దేశంలో పేదోళ్ళగా పుట్టడం నేరమా వారికి ఎందుకు సమానమైన వైద్యం అందట్లేదు అసలు పేదోలుగా పుట్టడం అనేది మన చేతుల్లో లేదు ఎవరు ఏ క్యాస్ట్ లో పుడతారు ఏ మతంలో పుడతారని మనకు తెలియదు కాకపోతే ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ మన భారతదేశానికి అత్యవసరమైన రెండు విషయాలు ఒకటి ఉచిత విద్య రెండు ఉచిత వైద్యం ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రూల్ ఇది అంబేద్కర్ గారు నేను ఉచిత విద్య ఉచితంగా ట్రీట్మెంట్ అందించాలితంగా ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రెండింటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను ఈ పాలకులు మర్చిపోతా ఉన్నారు అంబేద్కర్ గౌరవిస్తున్నా అంబేద్కర్ గారిని ఎవరు ఇప్పుడు అంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఆ రాసిన రాజ్యాంగం అమలు అవుతుందా అంబేద్కర్ గారిని అందరు పొగుడుతున్నారు రాజ్యాంగాన్ని మెచ్చుకుంటారు కానీ అమలు చేయట్లేదు ఇంప్లిమెంటేషన్ లేదు మేము అనేది ఏంటంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వాస్తవంగా అందరూ ఒప్పుకుంటారు మెచ్చుకుంటారు అంబేద్కర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు ఆమెను సచివాలని కోరుకున్నాడు నాకు ఇది కావాలని ఎందుకు పెట్టారు కూడా చెప్తాం మీకు దళితులను మోసం చేయాలి ముసుగు మేము దళితులు దళితుల పక్షపాతంగా ఉన్నాము ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఆయనే ఏనాడు అంబేద్కర్ జయంతి వర్ధంతులకు ఇప్పటివరకు వరకు దండేసిన పాపన పోలే దండేసిన పాపన పోలే చెప్పమనండి ఏమంటే ఇవాళ ఏంటంటే ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఒక విగ్రహం పెట్టిండు సచివాలయానికి ఆయన పేరు పెట్టిండు ఈ రెండింటితో దళితులకు ఒరికింది ఏమి లేదు దళితులకు కావాల్సినది మూడు ఎకరాల భూమి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు కాబట్టి కూడు గూడు గుడ్డానికి ఉందో సూత్రం ఆ సూత్రాన్ని మర్చిపోయిండు వాళ్ళ దళిత బంధు అని పెట్టిండు ఎంతమంది దళిత బంధు ఇచ్చిండు ఆ దళిత బంధు మూడు లక్షలు ప్రాడయింది ఆయన సరే ఇక్కడ ఎవరికో ఇక్కడ ప్రధానంగా విద్యా వైద్యం అసలు కాంగ్రెస్ పార్టీ అన్నగానే ఒక నిర్ణయం తీసుకొని ఈ దేశంలో ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ కాబట్టి దేశ పార్టీ కాబట్టి ఉచిత విద్యా వైద్యం ఒక్కటే విధానంలో ఉంటుంది వెదర్ ఇన్ గవర్నమెంట్ తప్ప ప్రైవేట్లో ఉండదు అనే స్టాండ్ ఎందుకు బయటికి చెప్పలేకపోతున్నారు వందకు వంద శాతం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నది ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానీ ఔటట్గా చెప్పలే కదా ఎక్కడ లేదు దేశంలో దేశంలో ఉన్న యూనివర్సిటీస్ కానీ పెద్ద పెద్ద కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇక్కడ రీజన్ ఏమిటంటే మధ్య మధ్యన వచ్చిన పార్టీలన్నీ కూడా దాన్ని మాడిఫై చేస్తూ దానికి ఉన్నటువంటి ఏదైతే ప్రాధాన్యత ఉందో దాన్ని తగ్గిస్తూ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీరు వినండి ఎందుకు కేజీ టూ పీజీ ఉచిత విద్యార్థులు కేసీఆర్ అవుతుందా ఇవాళ ఇవాళ మన టీవీ స్క్రోల్ నిన్న వచ్చింది ఎన్ని యూనివర్సిటీలలో ఎన్ని స్టాప్ లేదు టీచింగ్ స్టాప్ లేదు టీచింగ్ స్టాప్ లేనటువంటి యూనివర్సిటీలు టీచింగ్ స్టాప్ లేనటువంటి ఈ కార్పొరేట్ మన గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఉస్మానియా గానీ కాకతీయ దృష్టి పెట్టట్లేదు ఇవాళ ఉద్యోగాలు ఇస్తామని ఎక్కువ ఉద్యోగం ఇస్తానని ఇవాళ ఊరుకో ఉద్యోగం కూడా రాలే ఉద్యోగాలు ఎక్కడివి టీచర్ పోస్టు లేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు ఉచిత విద్య ఉచిత వైద్యం అది కూడా ఉన్న వారికి లేని వారికి సమానంగా అని ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం సో దాని మీద మీ మీరు ఒప్పించగలుగుతారు చెప్తా చూడండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నంత కాలం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవు ఉంటే చెప్పవనండి ఓకే ఇప్పుడు మొత్తం ఎన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని పాలిటెక్నిక్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వచ్చింది నేను అనేది ఇన్స్టిట్యూషన్ పెంచాలి కానీ దట్ షుడ్ ది గవర్నమెంట్ సైడ్ ప్రైవేట్ సైడ్ ప్రైవేట్ సైడ్ లో పోతే మంత్రి ఫీజులు కట్టాలి ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఊరి పేరు చదువుకున్న పరిస్థితి లేదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినారు చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఎంతమంది అయినారు విదేశాలకు చదువుకుంటే పెట్టుబడి పెట్టారు ఇవాళ పూర్తిగా విద్యను వైద్యాన్ని మర్చిపోయిన ఘనత ఈ రాష్ట్రంలో దే మాటల్ బ్రహ్మాండంగా చెప్పిండు నూట ఎనిమిది అబద్దాలు ఆడిండు రాసుకున్నా నూట ఎనిమిది అబద్దాలు బుక్ కూడా రిలీజ్ చేస్తాం ఎన్ని అబద్దాలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఇదే కాకుండా ఒక మాట ఏమన్నా తెలుసా కేసీఆర్ గారు అసెంబ్లీలో కేసీఆర్ పుట్టిందే చరిత్ర సృష్టించడం కోసం అసలు వాళ్ళ బతుకు కూడా వేస్తా అది దేశం ఆగమైపోవాలి ఏంది ప్రపంచం ఆగమైపోవాలి అని చెప్పి ఏం చెప్పింది తెలుసా ఇరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువులను ఉచిత ఉచితంగా అంటే సెం లేదు అన్ని నాలుగైదు బలాలు బలగొట్టారు ఎవరు ఎమ్మెల్యేలు అంత పెద్ద మాట అన్నాక ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఒక్క బ్యాగ్ బలాలు బయలే కానీ వీరియో బ్యాగ్ ఏమి రాలే ఎందుకు ఇటువంటి అబద్దాలు ఎన్ని చెప్పిండ్రు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మీద తలకాయ ఉండదని వంద సార్లు చెప్పిండు వీడియోలే సాక్ష్యం మీ టీవీలే సాక్ష్యం పేపర్లే సాక్ష్యం అందరు ముందు అన్నాడు మరి లేదని మనం ఏం చేయలేము ఎవరైనా మీలాంటి వాళ్ళు నుండి ఇట్లా అన్నారంట సార్ అంటే బుద్ధిందాత మోపైనా అంటే ఈ రకమైన రకంగా తీర్చున్నారు విలేకరులు ప్రశ్న లేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ విలేకరుల సార్ మీరు చెప్పిన కదా ఇది చేయలేదని అడిగే పరిస్థితి లేదు ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నాడు ఎవరనేది మీరు చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తావన్నారు ఎందుకే లేదు ప్రతిపక్షాల్లో గొంతు నొక్కుతున్నారా ఎందుకు ఎందుకు చేసిన ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ ప్రతిపక్షాలు అడిగితే గొంతు నొక్కి జైల్లో పెడతా ఉన్నారు ఇప్పుడు మనటి వరకు మన నాయకుడు టీపీ సత్య శ్రీవంత రెడ్డి గారు అక్కడేది త్రిబుల్ వన్ జీ ఇది ఉంది కదా జీవో నెంబర్ మీద అదే చిత్తు పైన జైలు పంపించిండు ఎన్ని లేవు ఇటువంటివి ఎవడని మాట్లాడితే కేదు పెడుతున్నాడు ఇది రథాకర్ల పరిపాలన నిజాం పరిపాలన బ్రిటిష్ తెలంగాణలో కాంగ్రెస్ అవును ఒక అంశం చూసుకుంటే అవును సో ఎందుకు తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ ద్వారా మాత్రమే వచ్చిందని తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు అంతకన్నా ముందు మీరన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు ద సేమ్ టైం ది కమింగ్ అంటే ఆ దపాలు కూడా మీరే ఉన్నారు కాబట్టి ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు అసలు ఈ అంశాన్ని అంటే ఇక్కడ ఇక్కడ చిన్నది ఒక లాజిక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కోడి బారానా మసాలా చానాన కూడా ఉండదు మాకు అందుకే టేస్ట్ వస్తలేదు కేసీఆర్ కోడి చారానా బారానా మసాలా పెడతాడు పబ్లిసిటీకి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కేసీఆర్ దేనికి మీరు హోటింగ్లు చూడండి ఎన్ని ఐదు వందల కోట్లు పెట్టి హోటింగ్లు పెట్టాడు హైదరాబాద్ నిండా మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రచారం చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఇక్కడ అధిష్టానం అంటే స్టేట్ అధిష్టానం వైఫల్యం అనుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడ మన ఐఎస్ సెవెన్ తెలంగాణ వచ్చిన తర్వాత సో ప్రజల్లోకి మేమే తెలంగాణ ఇచ్చాము ఆయా పథకాలు ఉన్నాయి అన్నీ తీసుకెళ్ళకే పోయారు కదా ఇక్కడ ఒక్కటి ఏమంటే ప్రజలు రెండు వేల పద్నాలుగులో ఏం కోరుకున్నారంటే

తెలంగాణ తెచ్చిందని కేసీఆర్ కోట్లేస్తే తెలంగాణ ఇచ్చిందని ఇప్పుడు సోనియా గాంధీ గారి మీద అత్యంత కృతజ్ఞత భావంతో ఉన్నారు వంద కొంత శాతం రాష్ట్రంలో కేంద్రంలో వంద కొంత శాతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి ఈ కాంగ్రెస్ ఉచిత విద్య ఉచిత వైద్యం కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి తీరుతాం సో ఇంకొకటి అంటే స్టాంప్ తీసుకోవాలి కదా ఇప్పుడు వరకు ఇప్పుడు మన మన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అదే కదా టాపిలప్ చేసేది అదే కదా గవర్నమెంట్ సైడ్ మేము యూనివర్సిటీలు పెడతాం కాలేజీలు పెడతాం అని చెప్పి నిన్న యూత్ డిక్లరేషన్ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రియాంక గాంధీ గారి ముందు ఇవన్నీ డిక్లరేషన్ చేసిన చెప్తున్నాం వంద శాతం మేము అంతే ఎందుకు చెప్తున్నాం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మా ఉన్నప్పుడు మేనిఫెస్టోలు పెట్టామో అవన్నీ ఇంప్లిమెంట్ చేశాము ఇప్పుడు కూడా మేనిఫెస్టోలు పెట్టిన యూత్ డిక్లరేషన్ కానీ రైతు వరంగల్ రైతు డిక్లరేషన్ కానీ వందకు వంద శాతం నేను ఇంప్లిమెంట్ చేసి తీర్థం ఇంకొకటి తప్పేది లేదు మనం చెప్పేది లేదు కదా ఇంకోటి ఉంది కదా మహిళా మహిళ కూడా త్వరలో చేస్తాం మహిళ కూడా త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు మహిళా డిక్లరేషన్ మహిళా సాధికారత డిక్లరేషన్ అని తప్పకుండా చేస్తున్నాం మాకు కావాల్సిన యువకులు రైతులు ముఖ్యంగా మహిళలు వీరికి న్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చిరస్థాయిగా ప్రజల్లో ఉంటుంది సేమ్ టైం జనాభా నిష్పత్తి ప్రకారంగా అధికారం కూడా పంచుదామని ఎందుకు డిక్లరేషన్ చేయలేకపోతున్నారు జనాభా నిష్పత్తి ప్రకారం అంటే ఇక్కడ రాజకీయాల్లో ఏముంటుంది ఒక బీసీ నాయకుడు దగ్గర బలంగా ఉంటే ఆయనకి టికెట్ ఇస్తాం ఎస్సీ నాయకుడు అంటే రిజర్వేషన్ అంటే ఆటోటో యాభై సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఇప్పటికి కూడా ఈ యొక్క వెనుకబడిన వర్గాలను బలోపేతము కేవలము అధికారం ద్వారా మాత్రమే వాళ్ళు సమానత్వానికి వస్తారని తెలిసి కూడా ఎందుకు జనాభా నిష్పత్తి ప్రకారంగా ప్రకటించలేకపోతున్నారు అసలు కృష్ణ గారు ఒక్క మాట నిండి ఇవాళ తెలంగాణ రాష్ట్రం గాని వేరే రాష్ట్రాల్లో గాని ఒక దళితుడు ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే దామోదరం సంజీవయ్య దళితుడు రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు మొన్నటి మొన్నటికి చిన్న ఆసింగ్ పంజాబ్ లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు రకాల పూట రకరకాల మంది కాంగ్రెస్ పార్టీలో నిజమైన ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కొనసాగుతుంది అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏసీసీ అధ్యక్షుడు దళితుడు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి ఇప్పుడు దళితులు పెడతారా దళితుని ముఖ్యమంత్రి చేయగలుగుతారా మున్న ఉప ముఖ్యమంత్రి రాజయ్యనే తీసేసిండు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలన్న కేవలం దేశంలో కాంగ్రెస్ పార్టీ సాధ్యం ఇప్పుడు ఫస్ట్ అంతర్యుద్ధం చేయాలి కదా మీరు అంతర్యుద్ధం ప్రజాస్వామ్యం ఇది అదే అది ప్రజాస్వామ్యం ఎందుకు చెప్తున్నాయి మా దాంట్లో భావ స్వేచ్ఛ భావ స్వేచ్ఛ భావ ప్రకటన ఈ భావ ప్రకటన ద్వారా మీకు మీరు కొట్టుకుంటే ఏం బాధ లేదు అవకాశం అవతల కదా లేదు 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 అది అది కరెక్ట్ కాదు ఇవాళ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఎందుకు బతికిందంటే ఒక్కటే ఒకటి డెమోక్రసీ విత్ ఇన్ ది పార్టీ స్వేచ్ఛ అడిగే హక్కు ఎవరైనా నిలదీసే హక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది ఇది నిజమైన ప్రజాస్వామ్యం భిన్నత్వం ఏకత్వం లాగా ఇవాళ అన్ని జాతులు మతాలు కులాలు ప్రాంతాలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి నిజమైన డెమోక్రసీ నిజమైన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలోనే చిన్న చిన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతే ఫ్యామిలీ మెంబర్స్ ఓడిపోయినా లేదు అధికారంలో రాకునే ఏది మీకున్నటువంటి ఈ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో డెబ్బై ఏళ్ళు దాటినకు కూడా ఇంకా నేనే బాణం పెడుతున్నా ఇంకెక్కిస్తున్నా ఏంది సార్ ఇదంతా ఇప్పుడు మీరు అన్నట్టు కృష్ణ గారు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో మార్పులు వచ్చినాయి ఇప్పుడు మా నాయకుడు ఏం చెప్పాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ ఆన్ బిలో

ఇంతకుముందు మెనిఫెస్టో మా ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మెనిఫెస్టో సరిగ్గా పోకపోయారు పబ్లిక్లో మెనిఫెస్టో అత్యంత పోయిన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ పార్టీ మేనిఫెస్టో రాలే ఏ ఏ ఏ పార్టీ మేనిఫెస్టో రాలే మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మేనిఫెస్టో ప్రజలకు వెళ్ళిపోయింది ఎగ్జాంపుల్ చెప్తా వరంగల్ రైతు డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్ అదే విధంగా యూత్ డిక్లరేషన్ త్వరలోనే త్వరలోనే మహిళా సాధికారత డిక్లరేషన్ వస్తుంది మేము అన్నాం ఆరు నెలల మా నాయకుడు పెద్దల రేవంత్ రెడ్డి గారు ఆరు నెలల ముందే మన మెనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళాలి అంటే వెళ్ళాలని పోతుంది ఇప్పుడు హాస్య హాస్ జోడో ఇంటింటి ప్రోగ్రామ్ ఇవాళ బ్రహ్మాండంగా నడుస్తుంది ఇంటింటి ప్రోగ్రాం ఏంది మేనిఫెస్టో తర్వాత షార్జ్ సీట్ అని బిజెపి ఇవన్నీ ఇంటింటి పోతున్నది బ్రహ్మాండమైనటువంటి డోర్ టు డోర్ అంటే హాస్య హాస్ అభియాన్ అభియాన్ అది బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు నేను ఎందుకు చెప్తాను ఇవన్నీ అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా లేదు మాకు డైనమిక్ లీడర్ వచ్చిండు కాబట్టి అన్ని రకాలు కూడా మేము అడ్వాన్స్ లో ఉన్నాం కాకపోతే బీజేపీలో హైప్ చేసుకుంటారు ఏమి లేదు ఆడ ఒట్టిదే హైప్ చేసుకుంటారు టిఆర్ఎస్ దాని పని అయిపోయింది కేలు దుకాన్ బంద్ అయిపోయింది టీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు ఎందుకు నమ్మే పరిస్థితి లేదు చెప్తాం మీకు ఎందుకు నమ్మే పరిస్థితి అంటే డబుల్ రూమ్ ఇయ్యలే ఇంటికో ఉద్యమం ఇవ్వలే రాసన్ కార్డులు ఇవ్వలే పెన్షన్లు ఇవ్వలేట్య లక్ష ఎకరాలకు సాగు సాగునీస్తానని ఇవ్వలే నూట ఎనభై ఎనిమిది చెప్పిండు ఒక్కటి కూడా కాలేదు దాంట్లో ఒకటి చెప్పండి ఏందంటే ఒక రైతు బంధు ఐదు వేలు ఇస్తాడు దాన్ని మేము పదిహేను వేలు చేస్తున్నాం అదే విధంగా దళిత బంధు అన్నారు దళిత బంధు గారు దగా బంధు దళారులకు విందు దళిత బంధులో దళితులు కొరిగింది ఏమి లేదు అడుగుతున్న మూడు ఎకరాల భూమి దళితులు కావాల్సిన కాదు మూడు ఎకరాల భూమి అండి గౌరవంతో బతికేటువంటి పరిస్థితి ల్యాండ్ ఉంటేనే వస్తుంది అని స్థిరాస్తి ఇలా నువ్వు పది లక్షలు ఇస్తున్నావు దాంట్లో మూడు లక్షలు ఎమ్మెల్యేలు తీసుకుపోతున్నారు ఇంకో రెండు లక్షలు లోకల్ లీడర్ వాడికి వచ్చి నేమీ లేదు దుకాణం పెట్టట్లేదు డబ్బులు తీసుకుంటుండు ఓటరు మోటరు థియేటర్ హోటల్లో తింటుండు మోటల్లో తిరుగుతుండు థియేటర్లు సినిమా చూస్తుండు ఇంతకు తప్ప ఇంకేం లేదు అంతేనా ఇంకోటి ఇంకోటి లేదా ఇంకేముంది ఏం వచ్చింది కాదు తాగుడు లేదు ఇంకోటి అది కూడా ఉంది కేసీఆర్ బ్రహ్మాండంగా దళిత బంధు రైతు బంధు ఏం రేట్ పెంచుతాడు అంటే డబ్బులు తీసుకుంటే ఇక్కడ ఇచ్చిపోతాడు కేసీఆర్ ఎడమచ్చతో ఇస్తుండు మంచతో లాక్కుంటాడు ముందర మూడు రూపాయలు పెడుతుండడు వెనక ఏడు రూపాయలు లాక్కుంటుండు ఆ లాక్కునేది చెప్తే చాలు మేము ఏమేమి లాక్కుంటుండో చెప్తాం మీకు ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకు ఈ అంతర్యుద్ధాలు ఇవి ఇవి కనుక మీరు అన్నట్టుగా సక్సెస్ అవకాశం అంతర్యుద్ధం ఎక్కడ ఉందండి ఎక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నల్గొండ సభలో మా కోమరెడ్డి వెంకయరెడ్డి మీరు అనేది అందరు కలిసే ఉండరు మా జగ్గారెడ్డి సాబు అందరు కలిసే నేను ఏమంటారు సార్ పైకి అందరు కలిసే ఉంటారు అంతర్యుద్ధం అనేది ఇంకో ఇంకో అంతర్యుద్ధం కదా స్వేచ్ఛ అది అడుగుతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా పార్టీలో మేము డిస్కస్ చేసుకుంటాం అడుగుతుంటాం కాకపోతే అడిగే పద్ధతి ఏంటంటే బహిరంగంగా అడుగుతుండ్రు ఇంటర్లో మంచిది బహిరంగంగా పబ్లిక్ లో ఏంటంటే వీళ్ళే పోట్లాడుతు చేస్తున్నారు ఇది ఇప్పుడు కొత్తగా ఏం కాదు కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం అనేది పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంది ఎగ్జాంపుల్ చెప్తా కృష్ణ గారు ఎప్పుడైతే అంతర్యుద్ధం ఎక్కువ ఉంటుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది దాని అర్థమే తెలుసా అంతర్యుద్ధం గట్టిగా ఉందంటే పార్టీ గట్టిగా ఉన్నట్టు లెక్క టికెట్ల కోసం పోటీ ఎక్కువ పడుతున్నాయి కదా రోజులు అయ్యేది పోటీ లేకపోతే వెళ్ళే ఉండదు ఇవాళ పోటీ ఎక్కువ ఉంది వంద శాతం గెలుస్తున్నాం వచ్చేసింది ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు దాంట్లో అంతరు అంతర్యుద్ధం పెరుగుతుంది దాని అర్థం ఏంటంటే అంతర్యుద్ధం పెరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నట్టు అంతర్యుద్ధం ఎంత ఎక్కువ ఉంటే అప్పుడే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది దీని ఇండికేషన్ ఏంటంటే అంతర్యుద్ధం ఎక్కువ ఉందంటే వందకు వంద శాతం రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రాబోతుంది సో ఇండికేషన్ మీ పరిధిలో నాలుగు పార్సెల్ నాలుగు నాలుగు కాన్ పార్సియల్గా ఐదు నాలుగు కాన్ఫెన్సీలు రెండు ఫుల్ ఉన్నాయి ఉండలు నాలుగు కర్నూలు యా ఒక నాలుగు మండలాలు కొల్లాపూర్ రెండు మండలాలు కలువకుడితే ఒక మండలం జడిచాలి జడ్చర్ల మొత్తం ఇరవై మండలాల జిల్లా ఇరవై మండల జిల్లా అంటే ఐదు నియోజకవర్గాలు కలుపుకొని ఉంటాయి అన్నటి అటు ఇటుగా ఐదు ఐదు సుమారు సో ఇందులో ప్రధాన పాత్ర ఇప్పుడు ఎలక్షన్ సీజన్ ఓకే ఎలా ఉండబోతుంది సో మీకు కొంత ఒత్తిడి ఏమన్నా తీసుకొస్తున్నారా ఏంటి అంటే ఒత్తిడి ఎక్కడ ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నవాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ పనిచేసుకుంటున్నాడు అదే జిల్లా అధ్యక్షులు కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ చేసే నా బాధ్యత పార్టీ ఇప్పుడు పిలుపునిస్తది ఫర్ ఎగ్జాంపుల్ రేపు ధర్నా అంటది లేకపోతే మీటింగ్ అంటది అవన్నీ కూడా నేను అన్ని నియోజకవర్గాల హెడ్స్ ఉన్నారు కదా మా ఇన్ఛార్జులు వాళ్ళకి చెప్పడం సార్ ఇట్లా వచ్చిన మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు లేకపోతే మల్లికార్జున ఖర్గే లేకుంటే మాకు రావు ఠాక్రే వాళ్ళ మెసేజ్ ఉందండి అక్కడ అసంతృప్తి ఉంటారు కదా ఉంటారు నాచురల్ అది అన్ని పార్టీలు ఉన్నారు సార్ అసంతృప్తులు లేని పార్టీ అంటే ప్రాతదేశం లేదు కాకపోతే అసంతృప్తి అనేది బయటికి గాన కాంగ్రెస్ పార్టీ పార్టీ కనబడని మిగతా పార్టీ ఓ ఇదే కనబడుతుంది ఇది కనబడుతుంది కనబడడం వల్ల లాభం ఉంది మీకు బట్ బాధ చెప్పుకోండి మేము బాధను తీరుతాం కదా కనబడకపోతే ఒక్కడైతే బలత కింద పడిపోతుంది ఇప్పుడు మా పార్టీలు ఏముంటుంది పార్టీ పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామంటే ఓపెన్ చేస్తాం రండి కలిసి పని చేస్తుంది ఇంకోటి వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్వాగతిస్తామంటే కమ్ బ్యాక్ అంటే దట్ ఇస్ డెమోక్రసీ ప్రజల్లో బయటికి వచ్చిండు మలవయిండు విలువ పలస కాదా కాదు కాదు దానికి దానికి వాళ్ళకుండే విలువ వాళ్ళకు ఉంటది అది ఒక్కటి ఏం చెప్తున్నట్టే ఇప్పుడు దూరపు కొండలు నునుపండి ఇక్కడ చూసినప్పుడు కొండ నున్న కూడా మంచిగా ఉంది కొండ అనుకుని పోతాడు ఇక్కడ రాళ్ళు రప్పలు కుంతలు ఉన్నా అనుకుంటాడు ఈ కొండ ఎందుకు ఇక్కడ ఉన్నాడు కాబట్టి సో రాళ్ళు రప్పలే ఉన్నాయి ఉన్నాయి అనుకుంటాడు అయితే ఆ కొండకు పోతే

అదే సముద్రమేనే అధికారానికి ఎందుకు దూరం అయితే ఒక్క నిమిషం కృష్ణ గారు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని టూ థర్డ్ పీరియడ్ మేమే పరిపాలించాం అవును టూ థర్డ్ అంటే దూరం అయినట్ట అప్పుడప్పుడు పోతుండదండి ఇది కామన్ ఇది పోతుంటది మళ్ళీ వస్తుంటది ఇవాళ మొన్నటి వరకు రెండు టర్మ్లు మేమే ఉన్నాం కదా రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము వస్తాం మళ్ళీ రెండు టర్ములు ఉండవు మూడు టర్ములు ఉండవ మీరే చూస్తారు ఇవాళ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ అప్డేట్ అయింది వందకు వంద శాతం యూత్ యూత్ ఫోర్స్ ఎక్కువైంది గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తున్నారు పబ్లిక్ కూడా రియలైజ్ అయినరు ఏమో చేస్తాడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చే కాంగ్రెస్ బారాన పెట్టిండఆర్ఎస్ రూపాయి పెడుతుండేమో రూపాయి పెడుతు ఆచిండ్రు ఇప్పుడు చారాన్ని కూడా పెట్టలే ఇప్పుడు బారాన పెట్టడం బెటర్ కదా మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ బారాణ ఇచ్చిందండి వాడు ఏమనుకుంటాడు ఏమనుకుంటాడు అరే కొత్తోడు వచ్చాడు ఇస్తాడు అనుకున్నాడు అనుకుని ఆచపడ్డరు ఆడిపోయినా కూడా పావుల గుడియలే బారాన్ని చూస్తున్నారు సింపుల్ అది కాంతంగా అంతేనా అంతే సో రెండు వేల నాలుగు వరకు యాజ్ ఇప్పుడు నలమల్ల న ఇంటి పేరు చిక్కుడు అసలు చిక్కుడు ఈ నలమల్ల ఏంది డాక్టర్ వంశీకృష్ణ గారికి

ఇప్పుడున్న నల్లమల ముద్దు బిడ్డ నల్లమల్లకి అదే బిడ్డ అంతేనా ఆయనే వాళ్ళు అనుచరులు అది ఇది అంటున్నారు కానీ అది నమ్మడు దాని ఎవరు కూడా స్వీకరిస్తలేరు నల్లమలలో పుట్టి పెరిగింది అక్కడ ఆ ప్రాంతం డాక్టర్ నాకే తర్వాత పార్టీ అంటే డాఖర్ రెడ్డి డాక్టర్ వైఎస్ గారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వారిని నన్ను ఇన్వైట్ చేశారు అప్పటి నాకు ఇంట్రెస్ట్ లేదు అయినప్పటికీ కూడా పోస్ట్ పెట్టాడు అదే స్వతహాగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది వచ్చిన తర్వాత అదే ఇంట్రెస్ట్ అయితే రాజకీయం అంటే ఒక మాట చెప్తున్నా అంటే గజ్జి అది గజ్జే గజ్జి తగిలిచ్చిన మనం తగిలిచ్చేంత వరకే తగిలిచ్చిడ్చి పెడితే గీక్కుంటే వాళ్ళే తిరుగుతారు ఇప్పుడు మాకు అదే పరిస్థితి మమ్మల్ని తగిలి మీకు మేమే తిరుగుతున్నాం ఓకే సో రెండు వేల నాలుగులో విజయం బంపర్ మెజార్టీ అంతేనా అవునండి సో యాజ్ ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నా సో ఆహా హోదా వేరు ఉంటుంది సో దెన్ ఎందుకు మళ్ళీ అధికారానికి దూరం అయ్యారు ఆ ప్రాంతం నుండి మీరు ఒక్కటి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ వేవ్ రెండు వేల పద్దెనిమిదిలో కూడా రైతు బంధు తర్వాత ముసలు పైసలు తర్వాత మేము అప్పుడు ఉన్నదాన్ని

ప్రజలు ఏంటంటే షార్ట్ మెమరీ ప్రజలకు ఎప్పుడు గుర్తు చేస్తున్నారు మర్చిపోతారు అంతే నేను నిన్నమా నా హస్తూడు ప్రోగ్రామ్ పోతే ఒక లేడీ చెప్తుంది మాకు ఎవరు ఏమి అది అంటే ఆ విండోలా కనబడుతుంది నాకు ఎస్ హెచ్సి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎస్హెచ్ అని విండో మీద ఉంది నేను అడిగిన ఏమమ్మా నీకు ఇంద్రం ఇల్లు ఇచ్చిన కదంటే అప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అంటే మేము కాంగ్రెస్ వాళ్ళమేనమ్మా అంటే వాళ్ళు పబ్లిక్ ఎవరు పోయినా క్వశ్చన్ చేస్తారు వాళ్ళకి తెలియదు మా వాళ్ళు అడిగిన వారు మీరు ముందరు చెప్పాలి కదంటే లేదు సార్ వాళ్ళు ఏం మాట్లాడతారు అని మేము వెనక ఉన్నాం అప్పుడు మేము కన్విన్స్ చేసి మీరే ఇచ్చిన సార్ అని అంటే ప్రజలు మర్చిపోయేదాన్ని మనం గుర్తు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్ద మేము హడావిడి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు మేము ఇచ్చినవి చెప్పుకుంటే చాలు తర్వాత మేము చేసిన పని ఒకటి చేయబోయే పని మూడవది కేసీఆర్ చెప్పి చెయ్యలేని పని చెయ్యని పని ఏబిసి మేము గతంలో చేసిన పని మళ్ళీ వస్తే చేసే పని కేసీఆర్ ఏమేమి హామీలు ఇచ్చాడు ఏబిసి సిస్టమ్ లో పోతే చాలా గెలుస్తాం ఈ సిస్టమ్ స్టార్ట్ చేశారా మరి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అంత రాష్ట్రం మొత్తం అయింది నేను మా దగ్గర కాదు హాస్య అనేది ఇదే తర్వాత మామూలు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇప్పుడు మా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిన్న అన్ని పాత జిల్లాలలో ర్యాలీలు పెట్టినా కదా నిరుద్యోగ నిరసన ర్యాలీ ఓకే మన నిన్న జరిగింది ఆలమూలు కూడా పెట్టారు కదా వాళ్ళ ముందు కూడా అన్ని బ్రహ్మాండనికి సక్సెస్ అయి ఒక వైపు వారి పాదయాత్ర ఇంకో వైపు బట్టి గారి పాదయాత్ర ఇవన్నీ కూడా పార్టీకి అసలు ఎవ్వరు ఎక్కడ ఏ పాదయాత్ర యాత్ర చేత్తారు కన్ఫ్యూజన్ కనిపిస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే ఏసీసీ వాళ్ళు ఇద్దరికి పర్మిషన్ ఇచ్చిండ్రు ఇద్దరికి ఎవరు చేసిన ఇప్పుడు ఆ నలుగురు అనదమ్ములు ఫ్యామిలీలో నలుగురు ఇద్దరు ఉండి ఒకరు వ్యవసాయం చేస్తారు ఒకరు వ్యాపారం చేస్తారు ఇంకోటి ఇంకో పని చేస్తాడు అవన్నీ కూడా మన మన ఫ్యామిలీవే కదా ఇవి ఎవరు చేసినా పర్వాలేదు విత్ లైన్ లో పని చేసుకోమని చెప్పేది ఈ లైన్ లో ఉండాలి ఏ లైన్ లో ఉండి పని చేసుకోండి లైన్ దాటోద్దు లక్ష్మణ రేఖ దాట సిస్ లక్ష్మణ రేఖ రేఖ దాటేది మీ పార్టీలోనే మరి ఇంకా వేరే కాదు దాటితే దాని మీద కూడా వెయిట్ అయ్యింది కానీ అడిగి ఉన్నారు పాత సిస్టమ్ లేదు ఇప్పుడు ఓకే వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ అప్డేట్ అయ్యింది ఓకే ఈ మన నియోగవర్గం అంటే మన నల్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలు సో రెండు అంటే రెండో ఫుల్ ఒక మూడేమో పార్షిల్ అంటే సో పార్షిల్ ఉండంటే ఆయా డిసిబి అంటే సారీ ఆయా డిసిసి ప్రెసిడెంట్తో మీకు కొంత కాంబినేషన్ కోఆర్డినేషన్ అవసరం అన్నట్టు సో ఇప్పుడు ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు సీజన్ వచ్చింది స్పీడ్ పెరిగింది ఎవరెవరికి గెలుపు గురాలకు మాత్రమే టికెట్లు అనేది అంశం పైన తెర మీద వస్తుంది సో ఇప్పుడు తీసుకునే నిర్ణయం చాలా కీలకమైన కీలకంగా ఉండబోతుందా వందకు వంద శాతం ఇప్పటికే ఏఐసిసి నుంచి ఇన్స్ట్రక్షన్స్ పిసిసి నుంచి టికెట్లు ఎవ్వరు అడగాల్సిన పని లేదు మీకు ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ దాని సర్వే సర్వే రిపోర్ట్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే చేపిస్తుంది సర్వే రిపోర్ట్ ప్రకారంగా

ఇది అకార్డింగ్ టు ఏసీసీ రిపోర్ట్ ఏంటంటే మీరు ప్రజల్లో ఉండి పని చేయండి మీ పనిచేయాలి సో మీ మీరు సో ఇదే విధంగా అక్కడక్కడ ఈ ఐదు నియోజకవర్గాలలో ఇంతకన్నా ముందు ఈ పార్టీలో ఉండి ఆదరణ లేక పార్టీని నమ్ముకొని పార్టీలు వాళ్ళను నమ్ముకున్న తర్వాత వ్యక్తుల ద్వారా మళ్ళీ చేదాకా వచ్చినటువంటి అనౌన్స్మెంట్ సీట్లు పెయిన వాళ్ళు కూడా ఉన్నారు అవును అవునా సో రేపు రాబో కాలంలో అలానే జరగదని గ్యారంటీ ఏం లేదు కదా అదే వాళ్ళు సరే మీరు అన్నట్టుగా వాళ్ళు కూడా రావచ్చు వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగానే టికెట్ వస్తాయండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మంచిగా బాగాలేదు అటు బాగలేనటువంటి వాళ్ళని కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటాం వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తాం వాళ్ళకి స్టేట్ రాష్ట్ర స్థాయిలో ఏమి ఇవ్వాలో మా టీపీసీ అధ్యక్ష పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారితో పాటుగా మల్లికాన్ని మన మాణికరావు ఠాక్రే వీళ్ళందరూ స్టేట్ నాయకత్వం ఉంది కదా వాళ్ళంతా కూర్చొని కోఆర్డినేట్ చేస్తాం ఆయన వందకు వంద శాతం కోఆర్డినేట్ చేసి ఇద్దరిని యంగ్స్టర్స్ కంటే చాలా వరకు నైంటీ పర్సెంట్ సో మరి ఇప్పుడు ఏజ్ గ్యాప్ వచ్చింది ఇక్కడ ఏజ్ గ్యాప్ లేది అక్కడ ఉన్నటువంటి పాతకపోయినటువంటి లీడర్లకు ఇప్పుడున్నటువంటి జ్యోతుకు సో వారు ఏం చెప్తున్నారు వీళ్ళు వీరు వీరు వింటున్నారు ఈ ఏజ్ గ్యాప్లో ఇంకా మాకే కావాల సీట్లను కూడా తీసుకేసుకున్న ఉన్న ఉన్నారు కదా ఒక్కటి దీనికి టికెట్ కొలమానం ఏమిటంటే ప్రజల్లో మీకున్న ఆదరణ మీకు ప్రజల్లో గెలుస్తారా లేడా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుందంటే మీ టికెట్ను ఎవ్వరు వద్దన్నా ఆగారు ఇస్తారు గెలవడు అని తెలిస్తే ఎవరు చెప్పినా ఇయ్యరు ఇది ఇది రెండు స్ట్రిక్ట్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చిండ్రు ఇక్కడ గాంధీ లో తిరుగుతూ టికెట్లు రావు మీకు ఊర్లలో తిరిగండి అప్పుడు భవన్ లో టికెట్లు అమ్ముకోబడు అని కూడా రాసిన వాళ్ళు ఉన్నారు మరి మరి నేను ఇంతకుముందు మీకు చెప్పింది అప్డేట్ అయినవండి పాత సిస్టం లేదు ఇప్పుడు కొత్త సిస్టం వచ్చింది గాంధీభవన్ తిరగడంలో టికెట్లు రావు నీకు ప్రజల్లో పలుకుబడి ఉండి గెలుస్తామన్నటువంటి రిపోర్ట్ ఉంటేనే ఇస్తారు అది ఎంగా ఊళ్ళ తర్వాత విషయం సో మీరు జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన పర్యటనలు ఉంటాయి మీ పర్యటనలలో భాగంగా సో కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఎలా ఉంది నేను అంటే నేను దాదాపు వంద బూతులు దిగాని హాస్య హాస్ తర్వాత అన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతూ ఉంటాను ప్రజల్లో మార్పు వచ్చింది ఈ ప్రభుత్వాన్ని మార్వాలని డిసైడ్ అయిపోయింది టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్వాలని డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది ఇక బీజేపీ హైప్ చేసుకుంటా కానీ ఎక్కడ లేదు రూరల్ లేదు బీజేపీ సిటీలో ఉండొచ్చని రూరల్లో మాత్రం లేదు వాళ్ళ కాంగ్రెస్ దేని కేడర్ దేనిలో ఓన్లీ ఓన్లీ కూడా కాంగ్రెస్ మాత్రమే బలమైన కేడర్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఈవెన్ టిఆర్ఎస్ కు లేదు బలమైన కేడర్ రూలింగ్ లో ఉన్న టిఆర్ఎస్ కు బలమైన కేడర్ లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పని చేస్తున్న కార్యకర్తలు గట్టిగా బలంగా పనిచేస్తున్నారు స్టేట్ స్టేట్లో కొంచెం అక్కడ ఇక్కడ ఉన్నా పార్టీ కింద మాత్రం ఎక్కడ కదలతలేదు అసలు చూస్తా సో మీకు ఒక రెండు సార్లు ఆఫర్ వచ్చింది జడ్పీ చైర్మన్గా మేడంకి ఆ రెండు సార్లు జెడ్పీ చైర్మన్ మిస్ అంటే మొన్ననైతే జస్ట్ మీకు అనౌన్స్ చేసిన తర్వాతనే మీరు పార్టీలోకి రావడానికి కూడా ఒక ఏదో ఒక సాంకేతం అంటే సాంకేతికం వచ్చింది అయినా కానీ సో ఎందుకు మరి పోలేకపోయారు దీంట్లో రెండు కారణాలు నేను ఆత్మాభిమానంతో బతికెట్టుకోండి ఫస్ట్ అంటే అలవాటు ఓకే అంటే నేను కష్టపడి పైకి వచ్చిన పాలిటిక్స్ కూడా నా గాడ్ ఫాదర్ ఎవరు కష్టపడితే పై నుంచి గుర్తించి వచ్చింది ఇప్పుడు కూడా రెండు కారణాలు ఒకటి నేను ఈ స్థాయికి రావడానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రెండో రీజన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఇంత బలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేయడానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ ముగ్గురు వ్యక్తుల ప్రభావం ఉంది కాబట్టి నేను పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను వదిలిపెట్టి నా స్వార్థం కోసం వేరే పార్టీ పోతే నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు తర్వాత ప్రజల్లో కూడా నేనే సంకేతం ఇస్తాను నన్ను పెంచి అంటే వాళ్ళకు ఆత్మగౌరవం లేకుండా వెళ్ళారా అంటే నా పర్సనల్ విషయం చెప్తా ఓకే ఓకే నాకు పర్సనల్ ఇప్పుడు ఏ స్థాయిలో అంటే ఏ గుర్తు మీద గెలిచిన వాళ్ళు అది అక్కడనే పనిచేస్తే సో ఇలాంటి ఆత్మ అందరికీ ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఉంటది వరకు ఉండకపోవచ్చు రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో విద్యా వైద్యం వ్యాపారం అయిపోయిందో రాజకీయం కూడా వ్యాపారం అయిపోయింది ఆపర్చునిటీ కోసం వెయిట్ ఓకే కానీ మాట మీద నిలబడి కట్టుబడి పని కొద్ది కొద్దిమంది ఉంటారు ఉన్నారు ఉన్నారు లేదు ఏ వ్యవస్థలు కూడా ఉన్నారు అందుకని కాంగ్రెస్ పార్టీ రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళ నేను ఒకటి ఆత్మాభిమానం చంపుకుని దాంట్లో పోయి నేను ఇమిడలేను కాబట్టి నేను ఎంతవరకైనా మంచి వచ్చాడు పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలకు వాళ్ళ ఆత్మగౌరవం మీద ఉండే స్థాయి ఏ రోజు మనకు అవపడవచ్చు ఫ్యూచర్లో వస్తుందండి వందకు వంద శాతం ఫ్యూచర్లో మార్పు జరుగుతుంది ఎందుకు మార్పు అంటే మనకి ఎప్పుడైతే ఈ పొలిటికల్ అవేర్నెస్ పెరిగి రాజ్యాంగం మీద నమ్మకం వచ్చి మనం మన ప్రాథమిక హక్కులు రాజ్యాంగం మీద నమ్మకం రాకుండా చేసేది ఆయా పార్టీలు ఆయా వ్యవస్థలు అని దీనికి ఒకటి ఉంది దీన్ని సాచురేషన్ మెథడ్ అంటాం సాచురేషన్ ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకప్పుడు ఆర్టీసీలో టికెట్ ఇవ్వకుండా డబ్బులు లోపలేసుకుంటాం ఇప్పుడు నువ్వు వేసుకోమని వేసుకోరు రీజన్ ఏంది సిస్టమ్ మారింది ఇది కూడా ప్రజల్లో కూడా కొంతమంది యాడ మారుతుంది సార్ వస్తారు దేవుని తర్వాత దేవుడు అంటారు వైద్య వృత్తిని డాక్టర్ను ఆ డాక్టర్ దేవుని దగ్గర పోయి మొరబెట్టుకున్న తర్వాత అది దీంట్లో అందరి డాక్టర్లు కమర్షియల్ లేరండి నాకు తెలిసి కొంతమంది కమర్షియల్ చాలా మంది సర్వేషన్ లేదు ఏమంటాను ఇందాక ఏ సెక్టర్లో కూడా ఉన్నారు సర్వీస్ మోటల్లో ఉన్నారు లేరని కాదు ఓకే కానీ సో మార్పు రాజ్యాంగం వైపు అసలు అసలు మనం ఆలోచిస్తున్నారా ఇచ్చే వాళ్ళు ఉన్నారు లేరని లేదు ద్వారా మాత్రమే మనకు వస్తున్నాయి గారు దీంట్లో ఒక్కటే ఒక రీజన్ చెప్తున్నా సెల్ఫిష్నెస్ పెరిగింది ఇప్పుడు ఒకప్పుడు రాజకీయాలు మన అంటే మన ఊరికి రోడ్డు వస్తుంది అంటే బాగా గౌరవించటోళ్ళు ఇప్పుడు నాకేమొస్తుంది మన పోయింది మా వచ్చింది అంటే మా ఇల్లుకేం వచ్చింది మా పోయింది ఇప్పుడు నా వచ్చింది ఇది చాలా డేంజర్ ఇది మనం మంచిగా ఉండే మా కూడా కొంత బెటరు నాలో వచ్చే వరకు నాకేం వస్తుంది నాకేం వస్తుంది భార్య భర్తల మధ్యన కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను నా ఊర్లో ఒక ఊర్లో నేను రెండు వేల పద్నాలుగులో ప్రచారానికి పోయినప్పుడు వాళ్ళ చెంచు ఫ్యామిలీ చిన్న గుడెం ఎక్కువ అదే మన ఫారెస్ట్ లో గుడాలు ఉంటాయి గుడానికి పోయినప్పుడు నేను ఆ అమ్మాయి బోరు కో బోరు కొడతారు అక్కడ కొట్టి నీళ్ళకి పోయింది అమ్మ మీ భార్య లేదంటే లేదు నీళ్ళకి పోయినస్తారంటే అంటే నేను ఉండి ఏదో మా చేస్తారు కదా ఇకపోతే బోయ నన్ను కలవకుండా పోతున్నాం ఏందని ఆమె కూసింది నన్ను చూసింది మేము పోయి వెళ్ళి ఇంటికి పోయి వెళ్ళిపోతే కూతా అమ్మ మీ ఆయనను కలిచినాం కదా అని చెప్పినాం లే అన్నాం అంటే నా ఓటు మా ఆయన వేస్తాడా మా ఆయన వేస్తాడా నా ఓటు అంటే మళ్ళీ మీరు రిటర్న్ పోయి ఆమెతో మాట్లాడిపోయిన అంటే ఏడికి వచ్చిందంటే భర్త ఒప్పుకుంటే కూడా బాధ్య అంత నానేస్తాడా నాతో మాట్లాడరా అనే చేతికి వచ్చింది అక్కడనే ప్రాబ్లం వచ్చింది రాదు సో ఓటు ఓటు మీద ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం అవలసిన అవసరం ఉంది సో మీ నియక వర్గంలో సేమ్ టైం ఈ నార కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రజల జీవన విధానము ఇప్పటికి అలానే ఉందా మార్పు జరిగిందా ఎవరు పనిచేసినా చేయకపోయినా ఎవల్యూషన్ అంటాం అంటే ప్రజల విధానంలో మార్పు ఓకే అయితే ఈ ప్రభుత్వాలు ఏంటంటే మంత్రసాని పాత్ర మంత్రసాని పాత్ర ఏంటంటే మంత్రసాని పాత్ర మంచిగా కావాలి రాజకీయ తల్లికి పిల్ల గండం జరగకుండా మంచిగా డెలివరీ కావాలి అనేది ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏంటంటే సపోర్ట్ చేయాలి ఎడ్యుకేషన్ గానీ హెల్త్ గానీ బేసిక్ నీడ్స్ అండి రోడ్డు మౌలిక సదుపాయాలు నీళ్లు రోడ్లు కరెంటు ఇటువంటి ప్రొవైడ్ చేయాలి దానికి అదే అంటే ప్రభుత్వమే మొత్తం డెవలప్ చేస్తుంది అంటే వంద కొన్ని చాలా తప్పది ప్రభుత్వం సపోర్ట్ చేయాలి సపోర్ట్ చెట్టు ఎక్కటోడికి ఊతం ఇవ్వాలి కానీ వీణే చెట్టు ఎక్కిస్తా అంటే కాదు చేపలు పట్టియకూడదు చేపలు పట్టడం నేర్పాలి ఇది ప్రభుత్వం చేయాల్సింది చేపలు పట్టడం నేర్పాలి పట్టిస్తే ఎన్ని రోజులు పట్టిస్తావు ఇప్పుడు చెట్టు ఎక్కడానికి వాడు ఎక్కుతుంటే మనం ఇస్తే ఎక్కుతాడు అంతే కానీ నేనే తిక్క చెట్టు మీద పెడతా అంటే అయ్యే పని కాదు ప్రభుత్వం ఏంటంటే వీటికి ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేసి నల్లమల్ల వంశీకృష్ణ గారు జిల్లా వ్యాప్తంగా ప్రధాన అంటే ప్రధాన పాత్ర పోషిస్తుండ లేదంటే నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైందా జిల్లా వ్యాప్తంగా ప్రధాన పాత్ర డిసిసి ప్రెసిడెంట్గా నాకు నాకున్న బాధ్యతలు ఏవైతే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్నాము కానీ అదే ప్రాధాన్యత ఉందా వందకు వంద శాతం జిల్లాలు అన్ని గెలవాలి అన్ని గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాలు అన్ని గెలవాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి నేనే ఎందుకు నేను యాదవ్ జిల్లా ప్రెసిడెంట్గా అన్ని కూడా ఉండాలని అన్నిటి కోఆర్డినేషన్ చేస్తున్నాం ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లం వస్తుంటే ఎమ్మర్ఏ ఇదే సేమ్ సిస్టంలో ఒక అంటే వర్గం ఒకవేళ ఆ ప్రాంతంలో కొంతమంది సో తాను చెప్పినట్టు మేము వినాలా అనే అనే ఇంకా అంశం కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు లేవా అంటే దీంట్లో రెండు పద్ధతులు ఉంటాయండి ఆయన వర్గం ఏంది మా వర్గం ఏంది దీంట్లో నేను ఎప్పుడు కూడా కమాండ్ చేయటం ఉండదు ఒక రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తూ అందరితోటి కూడా మంచిగానే ఉంటాను మరి ఆ వర్గాల రిక్వెస్ట్ చేయ మా దగ్గర ఏం వర్గాలు ఏం లేవండి నగర్ జిల్లాలో పెద్ద వర్గాలు లేవు అందరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు పని చేస్తుంటారు నేనేందుకు కోఆర్డినేషన్ ఇక్కడ చిన్న చిన్న వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని చిన్న ఇష్యూస్ సాల్వ్ చేయటం సో ఆ పార్టీలలో అసంతృప్తులను లాగేసుకునే అవకాశం ఉమ్మనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర కూడా చాలా మంది మంతనాలు జరుగుతున్నాయా జరుగుతున్నాయి జరుగుతున్నాయి చాలా ఎవరైతే గెలుస్తారో ఆ గెలుపు గురాలకేనా అంటే మేము ఇక్కడ అవతల పార్టీ నుంచి టికెట్ కోసం కాదు మేము అవతల పార్టీలో ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ ఎవరైతే ఉన్నారు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నాం ఇక ఇప్పుడైతే పార్టీ బలం బాగానే ఉంది రెండోది నాయకత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో బలంగానే ఉంది ఒక రెండు చోట్ల అటు ఇటు ఉంటే కూడా అవన్నీ కూడా సరే ఆయన కూడా మంచి మాజీ మంత్రివర్యులు స్టేట్ స్టేట్ లెవెల్ ఒక వెలుగు పార్టీ పార్టీ కూడా పెట్టుకున్నాడు ఆ మంచి ఆయన మంచి పేరుంది రెండోది చంద్ర రెడ్డి ఢిల్లీలో ఆయనకు మంచి కీలక పాత్ర ఉన్నాడు ఆయన అంటే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసి ఆయన కూడా గొప్ప నాయకుడు ప్రజల్లో బాగా ఉన్నాడు ఆయన కొల్లాపూర్ లో కొల్లాపూర్ మా జగనీశ్వర గారు అదే విధంగా అభిలాష రావు గారు ఇద్దరు పని చేస్తున్నారు ఇద్దరు కొత్తవాళ్ళు వస్తే కొత్తవాళ్ళు వస్త్రాలని ఇప్పటికీ తెలియదు కీలకం మాత్రం ఉండే ఉంది అంటే దీంట్లో కొత్త వాళ్ళు వచ్చినవి ఏం చేసినంత మా స్థాయి మా చేతిలో ఉండదు అది ఏమైనా గాంధీ భవనం సిసి తర్వాత ఏ సీ సి చూసుకుంటారు మా దేవుడిని మేము చేసుకుంటాం ఏం చేసుకుంటాం అందరితో పనిచేయించడం మనం పని చేయటం ఇంకా సో అసంతృప్తి అసంతృప్తి అందరినీ మాత్రమే ప్రస్తుతానికి జిల్లాలు ఎక్కడ కూడా వర్గాలు కానీ అసంతృప్తి కానీ పెద్దగా లేవు సో ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ నార్కానూరు జిల్లాలో వంద కోన చేత నార్కానూరు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు గెలుస్తాము ఏం ఇబ్బంది లేదు ఐదు ఉన్నాయి సార్ ఐదు అంటే మనం ఇక్కడ జడ్చెల్లా ఒకటే మండలం అయినా కానీ పార్సల్ దాంతో పోలిస్తే ఐదు గెలుస్తాం అంటే నా స్థాయి అంటే నాకు ఉన్నటువంటి జిల్లా స్థాయి జిల్లా రిపోర్టింగ్ ఇవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి ప్రాబ్లం లేదు రాబో కాలంలో రెండు వేల ఇరవై మూడులో వంద శాతం గెలుస్తాం సో అన్ని అన్ని పని కూడా అట్లా జరుగుతుంది ఓపెన్ లో ఓపెన్ కేటగిరీలో బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి ఏ రోజు రావాలి అంటే ఆయన అర్హత అంటారు పోటీ చేసి అర్హత ప్రజల్లో పనిచేయాలి ఇప్పుడు అర్హత లేదని కాదు అవును కానీ ప్రజలకు ఒక వైపు నెట్టి పడేశారు ఓపెన్ ఎట్లా నామినేషన్ వేస్తారు అదేం లేదండి నేను ఇంతమీద మీకు ఒక చిన్న ఇచ్చిన కొల మనం ఇచ్చిన ప్రజల్లో ఉండి ఎవరికైతే ఎవరైతే క్యాండిడేట్ బాగుంటుందని ప్రజల్లో మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఆ ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఎవరు గెలిచే స్థాయిలో ఉంటే వాళ్ళకి టికెట్ ఇంకా దీంట్లో ఓసీ బీసీ ఇవన్నీ ఏమి ఉండవు అంతేనా ఎవరు గెలిచే గుర్రానే లైన్ రీతిలో పెడతాం గెలిసే గురాలకి మాత్రమే టికెట్లు ఇప్పుడు డిక్లరేషన్ అయిపోయింది సో అచ్చంపేట గురించి ఏది ఎనీ కామెంట్స్ ఏం లేదు మంచిగానే ఉందండి పని చేస్తున్నాం గెలుస్తామని హోప్ ఉంది నన్ను అడగడం కానీ ప్రజలు అడుగుతుంది ఇంకా బాగుంటుంది మీరు అంటే కావాల్సిన అవసరం లేదా మీరు అడిగి తెలుసుకోండి అందరూ వంద అనేది గువ్వల బాలరాజు కాస్త అంటే ఏది ముందు ఏది ముందంజలో ఉన్నారని వాళ్ళ ఒక వైఖరి సో దీని మీద నేనేది గోళ బాలరాజు ఎటువంటి రాష్ట్రం మొత్తం తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అవసరం లేదు ఆయన ఎటువంటి అక్కడ ఉన్న ప్రజలను అడిగినా చెప్తారు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఎంతమందిని వంశీకృష్ణ గారికి అక్కడ అంటే అక్కడ అడగవలసిన అవసరం లేదని మీరే బలంగా ప్రజల్లో మార్పు అయితే ఉంది ఇప్పుడు ఆ మార్పును మీరు మీ వైపు తిప్పుకున్నారు తిప్పుకుంటున్నాం 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 పనిచేస్తున్నాం ప్రజల్లో ఉంటే మీ వైపు తిప్పుకుంటున్నారు అంతే సో ఇప్పుడు ఫుల్ టైమా లేదంటే మళ్ళీ టైం క్లినికల్ బంద్ చేసి ఇప్పటికి వన్ ఇయర్ అయింది హాస్పిటల్ పోతలేదు మా మేడమే చూసుకుంటుంది తర్వాత నాతో పాటు మా మేడం కూడా పనిచేస్తుంది అందా మా మేడం కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కు దానికి దీనికి అంత ఆమె జడిపి మీరు చూశారు కదా ఓటర్స్ కూడా గమనిక మీ చేతులను ఎంత ఉంది మార్పు అవసరం మీ తాతలు ఓట్లేశారు మీ తండ్రులు ఓట్లేశారు మీరు ఓట్లేశారు వేయబోతున్నారు భవిష్యత్తులో మార్పు జరుగుతుందా జరగదా గతంలో జరిగిందా జరగలేదా ఎవరి కొరకు ఎవరు ఓటేశారు ఇప్పటికైనా ఓటు అత్యంత విలువైనది ఆ ఓటును ఏ విధంగా మలుచుకోవాలి ఎవరికి అనే నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఆ సమయంతో మార్పు జరుగుతుంది ఆ సమ అట్లాంటి మార్పు జరగాలని కోరుకుందాం నమస్కారం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్